తొమ్మిదవ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్ట్రేలియా కెనడా బ్రిటన్ అమెరికాలలో కలిస్తాని ఉద్యమాలు చెప్పుకున్నాం ఇంతకుముందే కిల్ ఇండియన్స్ అనేటువంటి నినాదాలతో పోస్టర్లు కూడా వేశారు వాస్తవంగా ఖలిస్తాన్ ఏర్పాటు కావాలన్నటువంటిదేమో మెయిన్ నినాదం కానీ సోషల్ మీడియాలో భారతీయులను చంపేటట్టు భారత రాయబార కార్యాలయ సిబ్బంది ఫోటోలు కూడా ప్రొజెక్ట్ చేశారు దీని మీద భారతదేశం తీవ్రంగా స్పందించి ఆయా దేశాలకి ప్రజాస్వామ్యం లేకపోతే స్వేచ్ఛ పేరుతో దేశాన్ని మొక్కలు చేయడాన్ని లేదా హింసాకాండకు పాల్పడే వాళ్ళని ప్రోత్సహిస్తే మేము తీవ్రంగా పరిగణిస్తామని ఆ దేశాలకు చెప్పిన నేపథ్యంలో కెనడా మాత్రం అక్కడ ఓట్ల కోసం ఈవెంట్ టుడో కూడా అట్లాంటిడే కాబట్టి అనుమతి ఇచ్చాడు అయితే అక్కడ భారతీయులు రివర్స్ అయ్యి గట్టిగా నిలబడ్డారు బ్రిటన్లో మాత్రం దాని ఇంపాక్ట్ బాగా కనిపించింది ఈ ఇతర దేశాల నుండి వచ్చిన వాళ్ళని ఈ మధ్యన శరణార్థులుగా వచ్చి అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నటువంటి వాళ్ళు ఏదైనా చిన్న కారణం దొరికితే వాళ్ళని రివర్స్ పంపించేద్దాం అనుకుంటుంది బ్రిటన్ చాలామందిని అట్ట చేస్తుంది దాంతో కంగారు పడ్డాలు ఒకవైపున రెండో వైపున ఎవరైనా కనుక చిన్నపాటి హింసాత్మక చర్యకి పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని ఋషి సౌన్ ప్రకటించిన నేపథ్యంలో ఉద్యమానికి యాభై అరవై మందికి మించి రాలేదు మ్యాక్సిమం నలభై మంది చివరి నిమిషంలో యాభై మంది వచ్చారట యాభై అరవై మందికి మించి రాలేదు అది టోటల్గా జరిగింది అంటే ఇంతకుముందు వేలాది మందిగా వచ్చి భారతీయ దేశాన్ని గురించి ఎక్కువ పిచ్చపిచ్చగా మాట్లాడి జాతీయ పతాకాన్ని కూడా తగలబెట్టి విధ్వంసం చేసినటువంటి కలిస్తానీలు బ్రిటన్లో వణికారు ఆపగలిగాడు ఋషి సోనక్ ఋషి సోనక్ను అభినందించాలి అదే సందర్భంలో ఇది ఫ్లాప్ షోగా మిగిలిపోయింది కలిస్తానీ చరిత్రలో